అప్పుడప్పుడు హెడేక్ రావడం గాని కళ్ళు చేతులు లాగుతున్నట్టుగా గాని ఏమైనా ఉంటుందా? లేదు డాక్టర్. ఆకలి వేయకపోవడం, నీరసంగా ఉన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? అలాంటివేం లేవు డాక్టర్. గుడ్. కాకపోతే డాక్టర్, ఎంత పడుకున్నా ఇంకా పడుకోలేనంత మత్తుగా ఉంటోంది. నువ్వు వేసుకునే మెడిసిన్స్ వల్ల అలా ఉంటుంది, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. అమర్, నువ్వు చాలా హెల్దీగా ఉన్నావు. ఎక్కువ రోజులు నువ్వు బెడ్ మీద ఉండాల్సిన అవసరం లేకపోవచ్చు. మేము అనుకున్న దానికంటే ముందే నువ్వు మామూలుగా తిరగగలుగుతావు. థ్యాంక్ యూ డాక్టర్. అమర్, ఈవినింగ్ వస్తాను. ఓకే డాక్టర్. వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే సార్. అమర్, త్వరలోనే నువ్వు మామూలు మనిషిగా తిరగగలవని డాక్టర్ చెప్పాక చాలా హ్యాపీగా ఉంది అమర్. డాక్టర్స్ టైం ప్రకారం వచ్చి ట్రీట్మెంట్ మాత్రమే చేస్తున్నారు. మీ ఇద్దరు నాతోనే ఉండి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నేను ఇంత త్వరగా కూలుకోవటానికి కారణం మీరే. ఒరే, నిన్ను కాపాడుకోవడం మా బాధ్యతరా? నేను బ్రతకాలని బాగుండాలని కోరుకోవటం బాధ్యత కాదురా? మీ మంచి మనస్తత్వం నేత్ర, వీడి మాటలు వింటుంటే మన ఇద్దరికి సన్మానం చేసేలా ఉన్నాడు. అదేం కాదురా. ఇప్పుడు అవన్నీ ఎందుకమర్? నువ్వు త్వరగా కోలుకుంటున్నందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాం. నువ్వు కూడా సంతోషంగా ఉంటే మాకంతకన్నా కావాల్సిందేం లేదు. అమర్, జ్యూస్ తీసుకొస్తానుండు. ఆనంద్, స్వాతి ఎలా ఉంది? స్వాతిని చూసి చాలా రోజులైంది. నేను కళ్ళు మూస్తే స్వాతి నా కళ్ళలోకి వస్తుంది. నువ్వు స్వాతిని కలిసావా? స్వాతి ఎలా ఉంది? చెప్పరా, స్వాతి ఎలా ఉంది? ఇక్కడే ఉందా? వైజాగ్ వెళ్ళిందా? నీ పరిస్థితి తనకి తెలియకుండా ఉండడం కోసం నేను కలవద్దని, నీతో మాట్లాడొద్దని మా చేత స్వాతికి చెప్పించావు. ఆ రోజు నుంచి మేము స్వాతిని కలవలేదురా. నా వల్ల స్వాతికి ఎలాంటి నష్టం కలగకూడదనే కదరా అలా చెప్పమన్నాను. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ స్వాతిని కలిస్తే నువ్వు ఎలా ఉన్నావని, ఎక్కడున్నావని అడుగుతుంది. అబద్ధం చెప్తే నమ్మదు, నిజం చెప్తే తట్టుకోలేదు. అందుకే నేను మళ్ళీ స్వాతిని కలిసే ప్రయత్నం చేయలేదు. ఒక్కసారి స్వాతిని చూడాలని ఉందిరా. నిన్ను ఈ పరిస్థితుల్లో చూస్తే చాలా బాధపడుతుంది. నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాతే చూద్దు గాని. లేదురా, అంతవరకు నేను స్వాతిని చూడకుండా ఉండలేను. ఒక్కసారి నేను స్వాతిని చూడాలి. స్వాతి గురించి ఆలోచిస్తూ స్వాతిని గుర్తు చేసుకుంటూ బాధపడటం కన్నా ఒక్కసారి స్వాతిని చూస్తే నేను సంతోషంగా ఉండగలుగుతాను. నువ్వు తప్పకుండా నాకు హెల్ప్ చేయాలరా. సరేరా, తప్పకుండా నువ్వు చూసి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్స్ రా. సరే, నేను వెళ్ళి స్వాతిని ఇక్కడికి తీసుకొస్తాను. చనిపోతానని తెలిసి అమర్ స్వాతితో గొడవ పెట్టుకుని దూరం చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ బ్రతికాడు కాబట్టి స్వాతిని చూడాలనుకుంటున్నాడు. చూశాక పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తను చనిపోతే స్వాతి మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండాలి. చనిపోలేదు కాబట్టి ప్రేమించిన స్వాతిని పెళ్లి చేసుకుని అమర్ హ్యాపీగా ఉండాలి. అమరే ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నప్పుడు అమర్ని ప్రేమించిన నేనెందుకు స్వార్థంగా ఆలోచించకూడదు?
స్వాతి అమర్ని కలుసుకోవడం అంటూ జరిగితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటవుతారు. నా కమర్ దక్కాలంటే స్వాతి అమర్ జీవితంలోకి రాకూడదు. అలా రాకుండా ఉండాలంటే స్వాతిని అమర్కి దూరం చేయాల్సిందే. కానీ ఎలా? స్వాతి, స్వాతి, ఆనంద్, బాగున్నావా స్వాతి? నేను బాగున్నాను, కానీ నువ్వేంటి అసలు కనిపించడం మానేశావు? ఇన్ని రోజులు ఏమైపోయావు? వైజాగ్ వెళ్ళావా? మాట్లాడవేంటి? కొంప తీసి మాకెవరికి తెలియకుండా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్ళొస్తున్నావా? అలాంటిదేం లేదు, హైదరాబాద్లోనే ఉన్నాను. కొన్ని ఇంపార్టెంట్ పనుల వల్ల ఎవరిని కలవలేకపోయాను. సరే, నువ్వు కూర్చో ఆనంద్, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడే వద్దు. సరే, కూర్చొని మాట్లాడుకుందావురా. కూర్చో ఆనంద్. నువ్వంత బిజీగా ఉంటే ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చి కలిసేదాన్నిగా. ఏ, ఫోన్ చేయడానికి కూడా టైం లేనంత బిజీ అయిపోయావా? అదేం లేదు స్వాతి, నువ్వు వైజాగ్ వెళ్ళిపోయావు అనుకున్నాను. నేను వైజాగ్ వెళ్ళిపోయానని నువ్వెందుకు అనుకున్నా? అంటే అమర్ నేను కలవద్దని చెప్పాక నువ్వు హైదరాబాద్లో ఉండవనుకున్నాను. ఓ, నువ్వు అలా ఆలోచించావా? అమర్ తనకున్న ఏవో ప్రాబ్లమ్స్ వల్ల ఆ రోజు అలా చెప్పాడు ఆనంద్. ఆ తర్వాత నాతో అలా చెప్పాల్సి వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత నుంచి అమర్ నన్ను రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నాడు. ఏంటి, అమర్ నేను రెగ్యులర్గా కలుస్తూనే ఉన్నాడా? అదేంటి ఆనంద్ అలా అడుగుతున్నా? అమర్ నేను కలుసుకోవడంలో ఆశ్చర్యమేముంది? అమర్ తరచూ స్వాతిని కలుస్తున్నాడంటే జానీ అమర్లా స్వాతికి టచ్లో ఉన్నాడనమాట. ఏ, నువ్వు అమర్ని కూడా కలవడం లేదా? అమర్ని కలిస్తే నిన్ను కూడా కలిసేవాని కదా స్వాతి. అందుకే ఈ మధ్య జరిగిన చాలా విషయాలు నీకు తెలియవు. ఏ విషయాలు? అది, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం. శివ చేసిన వెదోపానికి మా పెళ్లి చెడిపోయిందే తప్ప మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ నమ్మకం మరింత బలపడింది. నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎందుకొచ్చారు? మా డ్యూటీ మేం చెయ్యాలి కదా. ముసు మనిషిగా అమర్ మీద అటాక్ చేసింది ఎవరో కాదు, జానీయే. జానీని చంపేద్దాం. నాకేమైనా పర్వాలేదు, వాణ్ణి నేనే చంపేస్తాను.